నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి షెట్టి. జ్యోతిష్యంలో 35 సంవత్సరాలు అనుభవం. నిరంతర కృషి చేస్తూనే ఉన్నాను. రీసెర్చ్ ఓరియంటెడ్ ఇంట్రెస్ట్ నాకు. 10 మందికి జాతకాలు చెప్పానంటే డబ్బు సంపాదించాలనేటువంటి ఉద్దేశం కాదు. తప్పకుండా నా వంతు సేవ చేయాలనేటువంటి ఉద్దేశం మాత్రమే నాలో ఉంది. అందుకోసమే 10 మందికి విద్యను కూడా పంచాలి అనేటువంటి సదుద్దేశంతో ఆస్ట్రో షెట్టి అనేటువంటి ఛానల్ని మీ ముందు ఉంచడం జరిగింది. మీరు ఆదరిస్తూనే ఉన్నారు, మీరు చూస్తున్నారు, తప్పకుండా మీరు నన్ను అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతోంది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఛానల్స్ రెగ్యులర్గా చూడండి, మీకు అనేక విషయాలు తెలుస్తాయి. ఒకవేళ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నన్ను సంప్రదించి నా యొక్క ఛానల్ ద్వారా మీకు నివృత్తి చేసుకునేలాగా ప్రయత్నించండి. ఇప్పుడు మీకు చెప్పగలిగేటువంటి విషయం ఏంటంటే కన్యారాశి ప్రవృత్తి ఎలా ఉంటుంది, ఇది చెప్తాను. కన్యారాశి అనేటప్పటికీ ఇది పేరులోనే ఉంది. కన్యా, కన్యా అంటే ఆడది అని. బుధుడు నపుంసక గ్రహం అయినప్పటికీ కూడా దీనికి అధిపతి కన్యా తత్వము కలిగి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్టచబుల్ అంటే కన్యారాశి వాళ్ళు ఇంచుమించు ఏంటంటే ఒకరిని అంటుకోరు, ముట్టుకోరు. వాళ్ళలో ఒక పవిత్రత ఉంటుంది. వీళ్ళలో వ్యాపార దక్షత కూడా ఉంటుంది. వీళ్ళు చక్కటి వ్యాపారం చేయగలరు. వీళ్ళు ఏ ఏజెంట్ గానో, లేకపోతే బ్రోకర్ గానో, స్టాకిస్ట్ గానో, లేకపోతే ఇతరత్ర అనేక విషయాల్లో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశి వాళ్ళు కొందరు జ్యోతిష్యులు కూడా అయ్యారు. కన్యారాశి వాళ్ళు కొందరు మరి ఇతరత్ర అనేక రంగాల్లో రచన చేస్తుంటారు, అంటే రచయితలు అవుతారు, పాటలు రాస్తారు, చక్కటి గీతాలు పాడతారు, పద్యాలు పాడతారు, చక్కటి కవిత్వం చెప్తారు. అనేక రకాలుగా ఈ రంగాల వారందరూ కూడా కన్యారాశికి చెందిన వాళ్ళని అనుకోవచ్చు. ఇతర రాశుల వాళ్ళు అవి కూడా ఉంటారు, కానీ కన్యారాశి అనేటువంటిది కూడా ఒక ఎక్స్ప్రెసివ్ రాశి అని చెప్పచ్చు. అంటే ఇది ఏదైనా తెలపాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా ఇన్వెన్షన్, ఏదైనా సృష్టించాలి అనుకున్నప్పుడు కన్యారాశి వాళ్ళకి తప్పకుండా ఇది సాధ్యపడుతుంది. కన్యారాశి వాళ్ళు ఎవరితోనైనా కలిసిపోగలరు, ఎవరితోనైనా మాట్లాడగలరు, ఎవరితోనైనా వాళ్ళు నడవగలరు. అందరినీ కూడా ఆహ్లాదంగా ఉంచుతారు, సంతోషమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతారు. హాస్యం అనేది వీళ్ళకి చాలా ప్రీతి. ఇలాంటి విషయాలు ఇలా ఉండగా నెగటివ్ సైడ్ అనేటప్పటికీ ఏమిటో అవుతుందంటే వీళ్ళలో కొంత అసూయ కూడా ఉంటుంది. జలసి అంటే ఎదుటివాడు బాగుపడుతుంటే ఒక్కొక్కసారి ఓర్వలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కన్యారాశిలో ఉన్నారు. కొంతమంది డబ్బు లేకపోతే పూర్తిగా డిప్రెస్ అయిపోయేటువంటి పరిస్థితి కూడా వీళ్ళలో ఒక్కొక్కసారి ఉంటుంది. వీళ్ళు ప్రతి చిన్న విషయాన్ని చాలా సున్నితంగా ఆలోచిస్తారు. అందువల్ల చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో కూడా వెళ్ళిపోతుంటారు. ఫిట్స్ కూడా వస్తుంటాయి ఒక్కొక్కసారి వీళ్ళకి, ఎందుకంటే ఆ బలహీనత వల్ల. అందుకని ఎక్కువగా అనవసరమైనటువంటి ప్రసంగాలు, అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా కన్యారాశి వాళ్ళు దృఢంగా ఆత్మవిశ్వాసంతో గనక ఒక తీవ్రమైనటువంటి కృషి చేసినట్టయితే అంచెలంచెలుగా ఎదిగి వీళ్ళు చాలా గొప్ప మంత్రులు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బుధుడి లక్షణాలన్నీ వీరికి చేకూరుతాయి. బుధుడు ఏమైనా సామాన్యుడా, అమ్ము కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు అందంగా ఆనందంగా బ్రతకాలని ఆలోచిస్తారు. హాస్యంగా అంటే నవ్వుతూ బ్రతకాలని ఆలోచిస్తారు. అదే గనక మనము అడాప్షన్, అదే గనక మనము మన యొక్క నడవడిలో అనుసరించినట్టయితే తప్పకుండా అదే మనం పొందుతాం. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నోట్ చేయండి. 10 మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అది విద్యాదానంకి సమానమవుతుంది. మీకు ఆ పుణ్యం కూడా దక్కుతుంది, నన్ను ప్రోత్సాహపరిచినట్టుగా అవుతుంది, ఇంకా అనేక విషయాలు 10 మందికి తెలిపినటువంటి అవకాశం నాకు కల్పించినట్టు అవుతుంది. ట్రై చేయండి.